హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మెట్టుగూడ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం మాట్లాడేది సౌత్ సెంట్రల్ రైల్వే అప్డేట్స్ అయితే మాట్లాడుతున్నాము. సో ఈ సౌత్ సెంట్రల్ రైల్వే అప్డేట్స్ ఏంటి ఫ్రెండ్స్, మనకి అప్రెంటిస్ కి జాయినింగ్ డేట్స్ అండ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే మాట్లాడుతున్నాం కదా. సో ఈ అప్డేట్ అంతా ఇప్పుడు మనం నేను మీకు విత్ ప్రూఫ్ తోటి అయితే చూపిస్తేస్తాను. అండ్ ఏమేమి వచ్చింది, మీరు ఎప్పుడు రిపోర్ట్ చేసుకోవాలి, ఏంటి ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫిల్అప్ చేసుకోవాలి అనేది అయితే పూర్తిగా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకున్నాము. సో ఈ వీడియోలో మనము పూర్తిగా డిస్కషన్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు చూసుకోండి, మనకి ఇక్కడ మెయిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ మెయిల్ చూస్తున్నారు కదా మీరు, సో ఈ మెయిల్ అనమాట. ఈ మెయిల్లో మనకి ఫస్ట్ వన్ ఏంటిది వచ్చింది, మహమ్మద్ సుమేర్ అయితే వచ్చింది. సో ఈ ఫ్రెండ్ మనకి ఏం చేశాడు అని అంటే, జస్ట్ నౌ నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చాడు. సో తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అయితే చెప్పేసుకుందాం. అండ్ మనకి ఇక్కడ మెయిల్ ఏముంది, సో ఇదైతే మనకి చీఫ్ వర్క్షాప్ మేనేజర్ SC&T వర్క్షాప్ నుంచి అయితే వచ్చిందనమాట. ఓకే, సో ఇది మనకి అటాచ్మెంట్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఇంకేమని అంటున్నారంటే ఇంకేమి లేదు, జస్ట్ మనకి ఇదైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దీనికి రిపోర్టింగ్ డేట్ ఏంటి అనేది అయితే మనము ఫర్దర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ PDF ఓపెన్ చేసి అయితే చూసుకుందాం. ఓకేనా, సో మనకి PDF ఏమంటున్నారు, జస్ట్ ఇదైతే ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ వాళ్ళే ఫిక్స్ చేసి అయితే ఇచ్చేస్తారు, జస్ట్ మీరు ఇదైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము చెప్పేది ఏముంది, ఇదే అనమాట ఈ అప్డేట్. దీంట్లో మనం వన్ బై వన్ అయితే చూసుకుందాము. మీ పేరు అయితే వచ్చేస్తుంది మీకు ఇండివిజువల్గా, అండ్ డైరెక్ట్ వాళ్ళే ఫిలప్ చేసి అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి ఇంకేమేమి అంటున్నారు, మీ డిజైర్డ్ ట్రేడ్కి అయితే మీరు రెస్పెక్ట్ ట్రేడ్ ఆ ట్రేడ్ డేట్కి అయితే మీరు వెళ్ళిపోవాలి. NCVT ద్వారా కండక్ట్ చేసినట్టు మీకు కూడా ఎట్ ద ఎండ్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ రూల్స్ అప్లికేబుల్ ఆఫ్ ఇది అప్రెంటిస్ యాక్ట్ రూల్స్ అయితే మీకు కూడా అప్లికేబుల్ ఉంటుంది. అండ్ మీరు ఏం చేయాలి ఇక్కడ చూడండి, మనకి ₹10 ఓన్లీ అంటున్నారు. అచ్చా, ఇది స్పెషల్ అధెసివ్ స్టాంప్ పేపర్ మీరైతే అతికించుకోవాలి. సో ఎక్కడ అతికించుకోవాలి ఏమనేది అయితే నెక్స్ట్ అయితే చూసుకుందాము. అండ్ మనకి ఇక్కడ ఏమంటున్నారు, సో ఈ డేటెడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ మనకి మెయిన్గా ఇంకేమేమి కావాలనేది ముందైతే చూసుకున్నాము. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇది మన ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి ఇది చూసుకోండి, రిపోర్ట్ టు దిస్ ఆఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ 17th 11 అంటున్నారు. నెక్స్ట్ మంత్ అయితే మీరు రిపోర్ట్ చేసుకోవాలి. సో రిపోర్టింగ్ ఆఫీస్ ఎక్కడుంది, ఇక్కడ మనకి పైన 11th టాపిక్ అయితే చెప్తున్నారనమాట. సో ఈ 11th టాపిక్లో ఏముంది, SC&T వర్క్షాప్ మెట్టుగూడలో అయితే మీరు రిపోర్ట్ చేయాలి. సో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి, ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా తీసుకొని పోవాలి. సో ఇందులో వచ్చిన ఈ PDF అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఇండివిజువల్గా అయితే ఇచ్చినట్టున్నారు, ఇదైతే మీరు చూసుకోండి. మన సుమీర్ బ్రదర్కి అయితే ఇది వచ్చేసింది అనమాట. వన్స్ అగైన్ తనకి థ్యాంక్ యూ అయితే చెప్పేసుకుందాం. అండ్ డిక్లరేషన్ ఫామ్ ఏమంటున్నారు అంటే, ఇక్కడ మనకి మీ పేరు అయితే వస్తుంది. ఓకే, సో ఇది మీ పేరు వస్తుంది. ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చారనమాట. ఇది జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ అన్న చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళనన్నా రాసుకోవచ్చు. బట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ పేరు రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ ప్లేస్, ఊరు ప్లేస్, అండ్ మీరు ఏ రోజు రిపోర్టింగ్ చేసి సబ్మిట్ చేస్తున్నారు ఆ డేట్ వేసుకోవచ్చు. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉందన్నమాట. సో ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్లో ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎవరిదైతే గెజిటెడ్ సైన్ తీసుకుంటారో ఆ సైన్ ఇక్కడ మీరు ఫోటో మీద కూడా చేపియాలి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఖాళీలో మీ పేరు అయితే రాసుకోవాలి. ఇక్కడ దాకా మీ ఫాదర్ నేమ్ రాసేయండి. అండ్ మీది స్టేషన్, సో మనకి ఎవరిది స్టేషన్ ఇది, ఏమంటున్నారు ఇక్కడ క్యాండిడేట్ ఎవరిదైతే ఉంటుందో పర్టికులర్. ఓకే, సో ఇది స్టేషన్ అంటున్నారనమాట. సో మీరు ఎవరిదైతే గెజిటెడ్ సైన్ తీసుకుంటున్నారో వాళ్ళ స్టేషన్ అంటే వర్క్ వర్క్ ఆఫీస్ పేరు అనమాట అది. అండ్ డేట్ ఏ రోజైతే మీరు సైన్ తీసుకుంటున్నారో ఆ రోజు డేట్ అయితే ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. ఓకే, సో ఇది వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాక మీరు నెక్స్ట్ వాళ్ళ డిజిగ్నేషన్ రాపిస్తారు, ఆఫీషియల్ సీల్ అయితే ఇక్కడ వేపించేస్తారు. సో గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరు అనేది ఇక్కడ మనకి 7 పాయింట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళలో ఎవరన్నా పర్వాలేదన్నమాట, గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఆఫీస్ వర్క్ ఎవరైతే చేస్తారో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ మనము రిక్రూట్ అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ ఇలా చెప్పుకోవచ్చు, బట్ గవర్నమెంట్ జాబర్ అయి ఉండి గ్రూప్ 1 లెవెల్ పోస్ట్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళే పచ్చ పెన్తో రాస్తారు, వాళ్ళని గెజిటెడ్ ఆఫీసర్ అంటారు. నెక్స్ట్ మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంది. సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీరు మీ పేరు అయితే రాసుకోండి, తర్వాత మీ ఫాదర్ నేము. మీకు ఇక్కడ ష్యూరిటీ, ఐ మీన్ ఇదే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారు కదా, సో ఆ గెజిటెడ్ ఆఫీసర్కి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసో ఆ సంవత్సరం పేరు అయితే రాసేయాలి. ఖచ్చితంగా 2 ఇయర్స్ కంటే తక్కువ రాపియకండి దయచేసి, ఎందుకంటే మనకి వర్తేబుల్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ ఖాళీలో మీ పేరు అయితే రాపించుకోండి. అండ్
ఆ గెజిటెడ్ ఆఫీసర్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్లేస్ అయితే రాసుకోండి. ఏ రోజు మీరు సైన్ చేయించుకుంటారో ఆ డేట్ వేయించుకోండి. ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ స్టాంప్ అన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు మీ ఇన్స్టిట్యూట్ అంటే లాస్ట్ చదివిన ఇన్స్టిట్యూట్ ఏంటి, ఐటిఐ కాలేజ్ అనమాట. సో ఐటిఐ కాలేజ్ ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, మీ హెడ్ మాస్టర్ తోటి వేయించుకోండి. గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయితే పచ్చపెన్ తోటి చేస్తారు, ప్రైవేట్ కాలేజ్ హెడ్ మాస్టర్ అయితే జస్ట్ నార్మల్ పెన్ తోటి అయితే చేస్తారు. ఏం పర్వాలేదు, మీరు జస్ట్ ఇక్కడ చెప్పింది ఫాలో అవ్వండి, ఇంకేం వరీ అవ్వద్దు. సో ఇది ఫ్రెండ్స్ మెట్టుగూడలో చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట ఈ సర్టిఫికేట్స్ ఫిలప్ చేయడం, అండ్ చాలా తక్కువగా అయితే ఉందన్నమాట. సో వన్స్ అగైన్ మన ఈ బ్రదర్కి అయితే చాలా థ్యాంక్ యూ అని చెప్పేసుకుందాం. అండ్ ఇది ఫ్రెండ్స్ మనము ఇక్కడ మెయిన్గా ఈ సర్టిఫికేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. అండ్ ఫ్రెండ్స్ చెప్పండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేదంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ అప్డేట్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.